కామరటిచ్చుల నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టు నుండి దిగువకు అవుట్ఫ్లో 30,000 క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తూ నిజాం సాగర్ ప్రాజెక్టులోనికి చేరుతున్నందున నిజాం సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ద్వారా నాగిరెడ్డిపేట మండలంలోని పలు గ్రామాల్లో పంట పొలాలకు ముప్పు వాటిల్లకుండా ముందు జాగ్రత్త చర్యల దృష్ట్యా నేడు ఆ ముంపు ప్రాంతాలను మరియు నిండుకుండలా ప్రవహిస్తున్న పోచారం ప్రాజెక్టుని సందర్శించిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్ గారు అధికారులతో మాట్లాడి అప్రమత్తంగా ఉండాలని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే గారి వెంట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ నారాయణ, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సిద్ధయ్య, సొసైటీ చైర్మన్ నర్సింలు, నాయకులు శ్రీనివాసరెడ్డి, వెంకటరెడ్డి, కిరణ్ కుమార్, మురళి, నాగేశ్వరరెడ్డి, శ్రీనివాస్, సంగయ్య, యాదగిరి బాబు తదితరులు పాల్గొన్నారు.